విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్య సాధనకు కృషి చేయాలని చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు యువ చైతన్య దీపం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ నాగం కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు లక్ష్య సాధన కోసం నిరంతరం కష్టపడుతూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆలోచనలను కలుషితం చేస్తున్న స్మార్ట్ ఫోన్లను తక్కువగా ఉపయోగించాలని అన్నారు. స్త్రీలను గౌరవించే దేశంలో వారి పట్ల అనుచితంగా అసభ్యకరంగా ప్రవర్తించరాదని అన్నారు. సమాజానికి మేలు చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సేవాపతి శేఖర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సహజంగా ఒక మానవునికి, ఒక విద్యార్థికి 9వ తరగతి 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చాలా కీలకంగా ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు మీ మేధస్సును చెడుదారి పట్టకుండా, స్మార్ట్ ఫోన్లు వాడకుండా, పక్కదారులు చూడకుండా, సాయంత్రం పోయిన తర్వాత డాడీ మమ్మీ ఫోన్ అని చెప్పి ఫోన్ అడగకుండా ఉండడమే బెటర్ ఏమని నేను అనుకుంటున్నా. ఈ 2 సంవత్సరాలు మీరు బాగా కష్టపడితే తప్పకుండా మీరందరూ ఐఏఎస్లో, ఐపీఎస్లో, లాయర్లో, సాఫ్ట్వేర్లో ఏదో ఒకటి కావచ్చు. ఆ విధంగా మన చందుర్తి మండలానికి ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలి. ఇలా సమాజాన్ని అందరినీ ఆడపిల్లలు చదువుకోవాలి వంటింటిగా ప్రభుత్వం కాకూడదని ఆమె ఒక ఉద్యమం చేసింది స్త్రీల పట్ల. ఎందుకంటే స్త్రీలు ఒక వస్తువు కాదు, ఒక శక్తి అని చెప్పి ఆమె దీని మీద చేసింది. కాబట్టి మీరంతా ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఈ మొబైల్ ఫోన్స్కు, ఈ టీవీ ప్రోగ్రామ్స్కు వీటికి ఉద్దేశించి చెప్పేది అంటే ఒక మిమ్మల్ని కాదు, నేను సమాజాన్ని ఉద్దేశించి చెప్తున్నాను. ఈ విషయంలో వాటికి ఎలాంటి వాటికి కూడా మీరు అలవాటు పడకుండా ఏంటంటే ఫస్ట్ మీ తల్లిదండ్రులను గౌరవించాలి, సమాజంలో ఉన్న పెద్దలను గౌరవించాలి, తర్వాత ఉపాధ్యాయులను పూజించాలి ఫస్ట్ స్కూల్కు రాగానే.